ఖాజీం రజ్వీ గుండెలు కొట్టుకొని నేను రజాకార్ అనుకున్నాడు. 200,000 రజాకార్లను భూమి మీదకి ఇక్కడ తెలంగాణ గడ్డ మీదకి దింపాడు. అటువంటి 200,000 రజాకారులు కన్ను మిన్ను గానక మొత్తం నిజాం ప్రభుత్వంలో ఉన్న ప్రతి పేదవాడిని, భారతదేశంలో విలీనం అవ్వాలనుకున్న ప్రతి ఒక్కడిని హింసించాడు. ఎందుకని? ఎందుకంటే భారతదేశంలో అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక చిన్న సంతకంతో చేరింది మైసూర్ ప్రెసిడెన్సీ. కానీ 13 నెలల వరకు వీళ్ళు భారతదేశంలో కలవలేదు. అందుకే ఇట్ ఇస్ అ లిబరేషన్ డే, నాట్ ఎన్ ఇంటెగ్రేషన్ డే. లిబరేషన్ దేన్నంటారు తెలుసా? మనిషి సంకెళ్ళు వేసుకొని ప్రతిరోజు ఉచ్ఛ్వాస నిశ్వాస స్వాతంత్రం కావాలని పోరాడినప్పుడు ఆ సంకెళ్లను తెంపేది లిబరేషన్. అటువంటి లిబరేషన్ని ఈరోజు 17 సెప్టెంబర్ మోదీ గారు, అమిత్ గారు మనకి ఇవ్వడము మన అదృష్టం. ఇది రాజకీయం కాదు, దీని రాజకీయ దృక్పథంతో చూడకండి. ఎందుకు కోరుకుంటున్నారు? ఈ రోజుకి తమని తాము రజాకార్లని చెప్పకుండా కూడా చెప్పాల్సి వస్తున్న పేర్లు. ఇప్పటికీ పాత బస్తీని, హైదరాబాద్ని ఏలుతున్న ఎంపీలు, వాళ్ళ తమ్ముళ్ళు 2011 మీరందరూ యూట్యూబ్ ఛానల్ చూడండి, హమ్ రజాకార్ హే, హమ్ ఎంఐఎం పార్టీ కే హే, హమ్నే తో సిర్ఫ్ దో యా తీన్ గోలియోం కా సామ్నా కియా హే, లేకిన్ హమారే దాదా పర్దాదా తో ఫిరంగియోం కా సామ్నా కర్ కర్ హిందుస్తాన్ సే లడే హే అన్నారు. అటువంటి రజాకార్లని ఇంకా పోషిస్తున్నాం మనం. అటువంటి రజాకార్లు వ్యత్యాసం లేకుండా ముస్లిం ఆడబిడ్డలను, హిందూ ఆడబిడ్డలను ఇద్దరితో ఆడుకుంటున్నారు. మన ఆడబిడ్డలను అమ్ముతున్నారు, వాళ్ళ ఆడబిడ్డలను తొక్కేసి అమ్ముతున్నారు. ఎక్కడున్నాం మనం? ఏ ప్రపంచంలో ఉన్నాం మనం? రాజకీయం అంటే స్వార్థమైపోయి అటువంటి రజాకార్లను పోషించేవాడు ఎవడైనా రజాకారే. ఈ రోజుకి కూడా సందులల్లో, గొందులల్లో ఆడపిల్లలు పాత బస్తీలలో నడవలేరు. ఈ రోజుకి కూడా ధైర్యంగా ఒకడు తన పూజ చేసుకొని గుడి నుంచి బయటికి రాలేడు. ఇప్పటికీ ఎన్నో దేవాలయాలలో మూత్రం పోస్తారు. వాడు ముస్లిం కాదు, అది చేయిస్తున్నది రజాకార్. హైందవులకు ముస్లింల మధ్యలో గొడవలు తీసుకురావడమే వాళ్ళ పని. అందుకన్నా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఈ సినిమా కళ్ళకు గంతలని విప్పుతుంది. ఒక స్వచ్ఛమైన ముస్లిం సోదరుడు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఒక మంచి హిందువుని ఎలా హింస ఒక రజాకార్ పెట్టాడో చూపిస్తాను. ఈ సత్యం కళ్ళు తెరిపించాలి. ఈ సత్యం నవీన తెలంగాణని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఈ సత్యం స్వార్థ పూరితమైన మనుషులకి అంతం చూపించాలి. ఈ సత్యం మన ఆడపిల్లలను ధైర్యంగా వెళ్ళేటట్టు చేయగలగాలి. ఇప్పటికైనా ఈ దేశం మనది, ఈ స్వాతంత్రం మనది. లిబరేషన్ అని రాస్తే చరిత్రను మార్చేస్తామేమో, చరిత్ర నిజమైన చరిత్రను చూపిస్తామేమోనని వాళ్ళ భయం. అందుకే వాళ్ళకి లిబరేషన్ అనే పదం వద్దు. ఈరోజు వరకు మనమందరం అమాయకులం. అందుకే మన చరిత్ర ఎవడు పడితే వాడికి కావలసినట్టు రాసేశాడు. ఇష్టం వచ్చినట్టు వేదాలు వాడిచ్చాడు, వీడిచ్చాడు అని చెప్తారు. మన సంస్కృతిని మనకే ఎవడో తెచ్చిచ్చాడని చెప్తుంటారు. డ్రామాలు జరగవు. ఎందుకంటే రజాకార్ సినిమా తీసేలాంటి యోధులు తయారయ్యారు కాబట్టి. చరిత్రను నిర్భయంగా పుస్తకాలలో రాయలేకపోయినా పిల్లల కోసం
సినిమా ద్వారా ఒక నవీన చరిత్రను సృష్టించగలరు కాబట్టి దాని కలేజా కావాలి. పెద్దలు ఇప్పుడే మాట్లాడేటట్లాంటి కలేజా తెలంగాణ గడ్డ మీదనే దొరుకుతుంది మనకి. ఈసారి మాత్రం ధర్మయుద్ధం జరగాలి, రజాకార్లు పూర్తిగా అంతమవ్వాలి, యువతులు దేదీప్యమానంగా ధైర్యంగా నిలబడాలి. వాళ్ళు తలుచుకుంటే చదువులు రావట్లేదు, రజాకార్లు తలుచుకుంటే అభ్యుదయం ఉండట్లేదు. తెలంగాణ రాష్ట్రమంతా ఒక కేవలం మా పాత బస్తీ మాత్రమే ఒక ఈరోజుకి చరిత్ర చెప్పకనే చెప్తుంది ఒక రజాకారుంటే అక్కడ ఎలా ఉంటుందో. అటువంటిది అన్ని ఏండ క్రితం 2000 రజాకారులు వస్తే ఈ భూమి ఎంత రక్తం చిమ్మింటుందయ్యా. ఇక్కడ తల్లులు ఎన్ని మన బంగాలకు లోనయ్యారయ్యా. ఆ తల్లులను తిరిగి తెచ్చుకోలేము, ఆ యోధులను తిరిగి తెచ్చుకోలేము, కానీ వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళ కంటి నీరు గౌరవించడానికి ఒక్కసారి ఆ 2.5-3 గంటలు ఆ బాధ మనము అనుభవిస్తాం. ఆ బాధ ఏంటో చూసి తెలుసుకుందాం. ఒక్క చుక్క కంటి నీరు వాళ్ళ కోసం ఈ సినిమా ద్వారా రాలుస్తాము. అంతకన్నా వాళ్ళకి ఇవ్వవలసిన అంజలి వేరొకటి లేదు. ఇస్ సభీ కా ధర్మ బన్తా హై, కి జిన్ రజాకారోం కే వజే సే ఇస్ గఢ్ కా హర్ ఔరత్, హర్ బచ్చా, హర్ పురుష్ జిస్ ప్రకార్ కా జీవన్ ఉన్హోనే దేతా హై, జిస్ తక్లీఫోం కా సామనా ఉన్హోనే కియా హై, హమ్ తో ఉన్కో వాపస్ తో లా నీ సక్తే. ధర్మ బంతా హై 2.5-3 ఘంటె సినిమా దేకర్ ఆసూ తో పాయే ఉన్ లోగో కే లియే, అంజలి తో కటాయే ఉన్ లోగో కే లియే, శ్రద్ధా తో దికాయే ఉన్కో. మై తో కృపయా కర్కే మై సభీ సే వినతి కర్తీ హూ, నమన్ కర్తీ హూ సబ్ సే, కి ఇస్కో కోయి కమర్షియల్ కే రూప్ మే మత్ దేఖియేగా, తా హమ్ భీ కోయి కమ్ నహీ హోంగే నీచే గిర్ కర్ ఊపర్ ఉఠేంగే, చరిత్ర కో ఊపర్ ఉఠాయేంగే, సచ్చాయి కో సబ్కే సామ్నే లేనే కా హిమ్మత్ దికాయేంగే. సినిమా బనానే కే లియే తో బహుత్ హిమ్మత్ చాయియే, హమ్కో దేఖ్నే కే లియే సిర్ఫ్ 3 ఘంటే చాయియే. వైసే తో సాత్ మే సాత్ పాప్కార్న్ భీ మిల్తా హై, ఖాయియే మజా సే, సినిమా దేఖియే ఔర్ ఉస్కే పీచే జిత్నా తక్లీఫే ఔర్ కఠినాయియే ఉన్నోనే సామ్నే కీ హై ఉస్కా కదర్ కీజియే. ఈ సినిమాని చూడడం ద్వారా ఈ తెలంగాణకు నిజమైన అంజలి ఘటించిన వాళ్ళమవుతాం.